సిటీలో ఉన్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోని రద్రి ఏరియాల్లో కేబిఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఈ రోడ్లు కూడా ఇంపార్టెంట్. ఈస్ట్ అండ్ నార్త్ సిటీ అయినటువంటి సికింద్రాబాద్ కాని ఉప్పల్ కాని ఎల్బి నగర్ కాని ఈసీఎల్ కాని వాటన్నిటిని కూడా ఐటీ కారిడార్ అయినటువంటి వెస్ట్ సిటీ హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి వీటన్నింటికి కనెక్ట్ చేయడానికి కేబిఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్లు అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కేబిఆర్ పార్క్ చుట్టూ కూడా 6 జంక్షన్లను డెవలప్ చేస్తూ 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్లను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ జంక్షన్లలో మొత్తం ఎక్కడెక్కడ ఈ అండర్ పాస్లు రానున్నాయి, ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు రానున్నాయి, వీటి వల్ల ట్రాఫిక్ ప్రభావం ఎంత మేరకు ఉండనుంది, ఎంతవరకు ట్రాఫిక్ తగ్గనుంది, ఈ అన్ని విషయాలను ఈ గ్రౌండ్ రిపోర్ట్లో మనం తెలుసుకుందాం. జిహెచ్ఎంసి హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 826 కోట్లతోటి కేబిఆర్ పార్క్ చుట్టూ మొత్తం 6 జంక్షన్లను డెవలప్ చేస్తూ 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్లు రానున్నాయి. సో దీనిలో భాగంగానే మొత్తం 2 ప్యాకేజీల ప్రకారం చేస్తున్నారు. సో మొదటి ప్యాకేజీలో భాగంగా కేబిఆర్ సిగ్నల్ వద్ద ఒక అండర్ పాస్, అలాగే ఒకటి ఫ్లైఓవర్, అలాగే జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద 2 ఫ్లైఓవర్లు, అలాగే ఒక అండర్ పాస్, దీంతోపాటు ముగ్దా జంక్షన్ దగ్గర ఒక అండర్ పాస్. దీనికి 421 కోట్లతోటి మొదటగా ఫస్ట్ ప్యాకేజ్ కింద దీని కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి వచ్చే దగ్గర ఇటు ఎన్టీఆర్ భవన్ ఎక్కడైతే ఉందో ఇక్కడి నుంచి టువార్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్ సైడ్ మొత్తం 330 మీటర్లతోటి ఒక అండర్ పాస్ నిర్మిస్తున్నారు. సో దీనివల్ల ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడి నుంచి చెక్ పోస్ట్ నుంచి వచ్చేవాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ సైడు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అండర్ పాస్ ద్వారా. ఇప్పుడు బేగంపేట కానీ పంజాగుట్ట కానీ ఇటు నాగార్జున సర్కిల్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఎట్లాంటి సిగ్నల్ డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్ట్గా ఎల్వి ప్రసాద్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కి నెక్స్ట్ చెక్ పోస్ట్ దగ్గర దిగిపోతారు. ఇది 900 మీటర్స్ ఉంటుంది. సో దీనివల్ల ఈ కేబిఆర్ పార్క్ దగ్గర ఎట్లాంటి సిగ్నల్ లేకుండా ఇటు పంజాగుట్ట నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా ఫ్లైఓవర్ నుంచి టువార్డ్స్ చెక్ పోస్ట్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ అక్కడి నుంచి అంటే చెక్ పోస్ట్ నుంచి వచ్చేవాళ్ళు స్ట్రేట్గా వెళ్ళే వాళ్ళు రోడ్డు మీద నుంచి టువార్డ్స్ అటు పంజాగుట్ట రోడ్డు వెళ్ళిపోతారు. ఎవరైతే క్యాన్సర్ హాస్పిటల్ సైడ్ రావాలనుకుంటున్నారో వాళ్ళు అండర్ పాస్ వైపు వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఎలాంటి సిగ్నల్ లేకుండా ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఇక దీంతోపాటు చెక్ పోస్ట్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి టువార్డ్స్ పంజాగుట్ట వెళ్ళే వాళ్లకు ముందు ముగ్దా జంక్షన్ వరకు వెళ్ళగానే అక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి లెఫ్ట్ సాగర్ సొసైటీ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది. సో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అక్కడ 220 మీటర్స్ మేర అక్కడ ఒక అండర్ పాస్ నిర్మిస్తున్నారు. సో వాళ్ళు కూడా పార్క్ హైత్ దాటిన వెంటనే నెక్స్ట్ అండర్ పాస్ నుంచి దాన్ని కిందికెళ్ళి డైరెక్ట్గా ముగ్దా జంక్షన్ దాటేలాగా చూస్తున్నారు. సో మొత్తం ఇది ప్యాకేజ్ 1 కింద ఈ కేబిఆర్ పార్క్ వద్ద ఒక అండర్ పాస్, ఒక ఫ్లైఓవర్, నెక్స్ట్ ముగ్దా జంక్షన్ వద్ద కూడా ఒక అండర్ పాస్ నిర్మిస్తుంది జిహెచ్ఎంసి. హైదరాబాద్లో అత్యధికంగా ట్రాఫిక్ ఉన్న జంక్షన్ ఏదన్నా ఉందంటే అది జూబ్లీ చెక్ పోస్ట్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఇక్కడి నుంచి పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలకు ఇక్కడ సిగ్నల్ పడుతుంది, అటు యూసఫ్గూడ నుంచి వచ్చే వాహనాలకు సిగ్నల్ పడుతుంది, నెక్స్ట్ ఇటు రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చే వాహనాలకు సిగ్నల్ పడుతుంది. సో వీటన్నింటికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ జూబ్లీ చెక్ పోస్ట్ను సిగ్నల్ ఫ్రీ చెక్ పోస్ట్గా చేసేందుకు ఇక్కడ ఒక అండర్ పాస్తో పాటు ఒక భారీ అండర్ పాస్, అది కూడా మొత్తం 745 మీటర్ల లాంగ్ తోటి అండర్ పాస్ని తీసుకొస్తున్నారు. అది కాకుండా 2 ఫ్లైఓవర్లు కూడా తీసుకొస్తున్నారు. సో ఈ అండర్ పాస్ చూసుకున్నట్లయితే రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చే వాళ్లకు ఇక్కడ చెక్ పోస్ట్కు ముందు ఇక్కడ అండర్ పాస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఇటు టువార్డ్స్ యూసఫ్గూడ పోయే వాళ్ళకు ఒక రూటు అండర్ పాస్. నెక్స్ట్ రైట్ సైడ్ ఎవరైతే కేబిఆర్ పార్క్ సైడు నెక్స్ట్ టువార్డ్స్ పంజాగుట్ట వైపు వెళ్తారో వాళ్ళకు కూడా ఒక అండర్ పాసు. దీని ద్వారా వాళ్ళకు ఎట్లాంటి సిగ్నల్ లేకుండా ఎట్లాంటి ట్రాఫిక్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక రోడ్ నెంబర్ 45 జంక్షన్ దగ్గర ట్రాఫిక్ని తగ్గించేందుకు ఇక్కడ ఒక అండర్ పాస్, అలాగే ఒక ఫ్లైఓవర్ను కూడా తీసుకొస్తున్నారు. సో ముఖ్యంగా మనం ఇటు జర్నలిస్ట్ కాలనీ కానీ ఇటు సివిఆర్ జంక్షన్ ఆ రూట్ల నుంచి రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇటు స్ట్రేట్గా టువార్డ్స్ చెక్ పోస్ట్ సైడ్ వెళ్ళాలంటే ఈ రోడ్ నెంబర్ 45 జంక్షన్కి రాగానే లెఫ్ట్ తీసుకొని ప్రస్తుతం
ముందుకెళ్ళి ఆ కేబుల్ బ్రిడ్జ్కి సంబంధించిన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని కిందికి వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. సో ఇది చాలా లాంగ్ అవుతుంది, జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. సో దీంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ దగ్గర అండర్ పాస్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి టువార్డ్స్ రోడ్ నెంబర్ అంటే జూబ్లీ చెక్ పోస్ట్ సైడు ఇటు బాలకృష్ణ ఇల్లు దాటగానే ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ సిగ్నల్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ జర్నలిస్ట్ కాలనీ దగ్గర అండర్ పాస్లోకి వెళ్తే టువార్డ్స్ చెక్ పోస్ట్ సైడు హ్యాజిల్ ఫ్రీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అటు లెఫ్ట్కు ఎవరైతే రోడ్ నెంబర్ 45 సైడ్ కానీ కేబుల్ బ్రిడ్జ్ సైడ్ వెళ్ళే వాళ్ళు పైన ఉన్న రోడ్ నుంచి వెళ్ళొచ్చు. 250 మీటర్స్ అండర్ పాస్, అలాగే 500 మీటర్స్ వన్ వే ఫ్లైఓవర్స్ తీసుకొస్తున్నామని, దీనివల్ల రోడ్ నెంబర్ 45 జంక్షన్ కూడా ఫ్రీగా అవ్వబోతుందని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇక ఫిలిం నగర్ జంక్షన్ దగ్గర కూడా ట్రాఫిక్ ఫ్రీ అండ్ సిగ్నల్ ఫ్రీ జంక్షన్ చేసేందుకు ఇక్కడ ఒక అండర్ పాస్తో పాటు ఒక ఫ్లైఓవర్ను కూడా తీసుకురానున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. సో ముందస్తుగా ఇటు రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో, రోడ్ నెంబర్ 12 నెక్స్ట్ ఒమేగా ఇక్కడ అపోలో నుంచి వచ్చే ట్రాఫిక్ స్ట్రేట్గా వెళ్ళాలంటే ఇప్పుడు ముందుకెళ్ళి మోహన్ బాబు ఇంటి దగ్గర యూటర్న్ చేసుకొని మళ్ళీ రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఎలాంటి యూటర్న్ లేకుండా స్ట్రేట్గా వెళ్ళేందుకు ఈ రోడ్ నెంబర్ ఈ ఫిలిం నగర్ జంక్షన్ రాకముందుకే ముందట అండర్ పాస్ స్టార్ట్ అవుతుంది. సో రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చే వాళ్ళకు ఇక్కడ అండర్ పాస్ స్టార్ట్ అయిపోయి ముందు జర్నలిస్ట్ కాలనీ వరకు ఈ అండర్ పాస్ 360 మీటర్స్ ఉంటుంది. సో ఈ అండర్ పాస్ నుంచి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా కింద నుంచి వెళ్ళిపోవచ్చు. రోడ్ నెంబర్ 12కి సంబంధించిన అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ దగ్గర ఒక అండర్ పాస్, అలాగే ఒక యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్ కూడా తీసుకొస్తున్నారు. సో ముందుగా అండర్ పాస్ విషయానికి వస్తే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి టువార్డ్స్ ఇటు రైట్ సైడ్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఆ డౌన్లకు దిగగానే టీఆర్ఎస్ భవన్ దగ్గర బీఆర్ఎస్ భవన్ దగ్గర ఈ అండర్ పాస్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి టువార్డ్స్ ముందుకొచ్చి రైట్ తీసుకొని ఇటు ఒమేగా హాస్పిటల్ ఎమ్మెల్యే కాలనీ బస్ స్టాప్ దాటిన తర్వాత ఇది ఎండ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 400 మీటర్స్ ఈ అండర్ పాస్ ఉండనుంటుంది. సో ఎవరైతే ఇటు బీఆర్ఎస్ భవన్ దగ్గరికి రాగానే ఈ అప్పు ఎక్కడం కానీ ఇక్కడ రోడ్డు చిన్నగా ఉండడం కానీ దీనివల్ల చాలా వరకు ట్రాఫిక్ అవుతుంది, ఈవినింగ్ ఏరియాస్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ అండర్ పాస్ తీసుకురావడం వల్ల డైరెక్ట్గా బీఆర్ఎస్ భవన్ దగ్గర అండర్ పాస్కి వెళ్తే డైరెక్ట్గా ముందుకెళ్ళిన తర్వాత టువార్డ్స్ ఈ అపోలో సైడ్ వెళ్ళే వాళ్ళు కానీ ఫిలిం నగర్ జంక్షన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కానీ డైరెక్ట్గా ఒమేగా దాటిన తర్వాత ఆడ అండర్ పాస్ నుంచి బయటికి రావచ్చు. సో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఇక చివరిగా ఆరో జంక్షన్ అయినటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద ఒక అండర్ పాస్, అలాగే ఒక ఫ్లైఓవర్ కూడా తీసుకొస్తున్నారు. ఇక అండర్ పాస్ వచ్చేసి కేబీఆర్ పార్క్ నుంచి టువార్డ్స్ ఎవరైతే బీఆర్ఎస్ భవన్ కానీ అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ కానీ అటు సైడ్ వెళ్ళాలనుకునే వారి కోసం ఇక్కడ ఈ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ స్టార్ట్ అవ్వక ముందే ఇక్కడ అండర్ పాస్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి 340 మీటర్స్ టువార్డ్స్ బీఆర్ఎస్ భవన్ సైడ్ వరకు వెళ్తుంది. సో ఎవరైతే ఇటు వెళ్ళాలనుకుంటున్నారో డైరెక్ట్ కేబీఆర్ పార్క్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ అండర్ పాస్ లోపలికి వెళ్తే డైరెక్ట్గా బీఆర్ఎస్ భవన్ దగ్గర బయటికి వస్తారు. సో వీళ్ళకు ఈ జంక్షన్ దగ్గర ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి వన్ వే ఫ్లైఓవర్ వచ్చేసి ఇక్కడ నుంచి టువార్డ్స్ ఎవరైతే ఈ అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 10 వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ రాకముందే ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఈ క్యాన్సర్ హాస్పిటల్ మెయిన్ గేట్ దాటిన తర్వాత ఎండ్ అవుతుంది. సో ఇది మొత్తం 540 మీటర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ పాటు టైం లైన్ పెట్టుకున్నారు కాబట్టి ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ 2 ఇయర్స్ పాటు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో 2 ఏళ్ల తర్వాత కేబీఆర్ పార్క్ చుట్టూ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ చుట్టూ దీని రూపురేఖలే మారిపోతాయి, ఎక్కడ ట్రాఫిక్ లేకుండా సాఫీగా వెళ్ళిపోవచ్చని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.